నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమరావతిని నిర్మించి చూపిస్తాం, మంత్రి పొంగూరు నారాయణ. ఉండవల్లిలో నారా లోకేష్ ప్రజా దర్బార్, సమస్యలు పరిష్కరిస్తామని హామీ. కమిషన్ చైర్మన్ వ్యాఖ్యలతో బాధ కలిగింది, విద్యుత్ కొనుగోళ్లపై కేసీఆర్ 12 పేజీల లేఖ. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఏపీకి 3 రాజధానులు అంటూ నానా రచ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని నిర్మించి చూపిస్తామని ఆయన తెలిపారు. రాజధాని భూముల సేకరణ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో టీడీపీ హయాంలో 11 లక్షల టిట్కో ఇల్లు నిర్మించామన్నారు. ఇప్పుడు కూడా టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తామన్నారు. ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇస్తామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శనివారం మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉదయం 8 గంటలకు నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ ప్రజలు పలు సమస్యలను విన్నవించగా వీలైనంత త్వరగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సమస్యల కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. విద్యుత్ కొనుగోళ్లపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే ఈ కమిషన్ ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. తమ హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పులు చూపించామని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ను అందించినట్లు తెలిపారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను తమ అసాధారణ నిర్ణయాలతో గట్టెక్కించామన్నారు. తనపై కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించినట్లు చెప్పారు. 10 ఏళ్లు సీఎంగా చేసిన తన పేరును ప్రస్తావించారన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, కాలుష్యం, నిర్మాణ వ్యయం ఎక్కువ అని అందుకే తమ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణాలు చేపట్టినట్లు ఆ లేఖలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతోనే గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. చూసారుగా, ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.